ఇతని పేరు సందీప్ ముఖర్జీ ఇతను ముంబైలో తన ఫ్యామిలీతో పాటు నివసిస్తున్నాడు సందీప్కి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా వృత్తిపరంగా సందీప్ ఓ రచయిత దాంతోపాటు అతను ఓ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తాడు క్రైమ్ కేసెస్ ని సాల్వ్ చేయడంలో సందీప్ పోలీసులకు హెల్ప్ చేస్తాడు సందీప్ ఏమి ప్రొఫెషనల్ డిటెక్టివ్ కాదు కానీ అతనికి హత్య కేసులు సాల్వ్ చేయటం అన్నా వాటి వెనకాల ఉన్న మిస్టరీస్ తెలుసుకోవటం అన్నా చాలా ఇంట్రెస్ట్ అందుకే సందీప్ పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇప్పటిదాకా సందీప్ ఎలాంటి కేసెస్ సాల్వ్ చేశాడంటే ఇక ఈ కేసు సాల్వ్ అవ్వదని విసిగిపోయి క్లోజ్ చేయబోతున్న కేసులను కూడా ఇతను సాల్వ్ చేశాడు ఆ రోజు థర్డ్ ఫిబ్రవరి సోమవారం సందీప్ని ఓ కేసు గురించి డిస్కస్ చేయడానికి ఇన్స్పెక్టర్ దీపాంకర్ అతన్ని తన ఆఫీస్కి రమ్మన్నాడు ఇన్స్పెక్టర్ సందీప్ని చూడగానే రండి మిస్టర్ సందీప్ నేను మీకోసమే ఎదురు చూస్తున్నానంటూ చైర్ చూపించాడు సందీప్ చైర్లో కూర్చొని చెప్పండి సార్ అనగానే ఇన్స్పెక్టర్ ఓ అన్సర్వ్డ్ కేసు ఉందని మేం చాలా ట్రై చేశామని అయినా కేసు సాల్వ్ అవ్వకపోవడంతో మిమ్మల్ని పిలిపించామంటూ ఆ కేసు గురించిన వివరాలను చెప్పసాగాడు అరవై ఏళ్ల వయసున్న సవితారాం ఓ రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు ఆమెకు ఓ కొడుకున్నాడు అయితే అతను తన తండ్రి చనిపోయాక ఉద్యోగం పేరుతో అమెరికా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యాడు అప్పటి నుండి సవిత ఒక్కతే ధారావిలోని తన ఇంట్లో ఉంటుంది సవితకు డబ్బు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఆమె ఓ గవర్నమెంట్ ఉద్యోగి కావటంతో ఆమెకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది దాంతోపాటు కొడుకు కూడా ఆమె కోసం ప్రతి నెల కొంత డబ్బు పంపిస్తుంటాడు అయితే కొంతకాలం క్రితం ఆమె మోకాలకి ఓ ఆపరేషన్ జరిగింది ఆ కారణంగా ఆమె నడవలేక వీల్చైర్ ని ఉపయోగిస్తుంది ఆ రోజు సెకండ్ మార్చ్ ఆమె తన ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ నుండి ఓ కాల్ చేసి నా నౌకరు బిట్టుని ఎవరో చంపేశారని చెప్పింది ఆ వార్తను విన్న నేను ఆమె ఇంటికి వెళ్ళానని చెప్పాడు ఇన్స్పెక్టర్ సందీప్తో అది వినగానే సందీప్ ఎంతో ఆరాటంతో ఆ తర్వాత ఏమైందని అడిగాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ చెప్పటం ప్రారంభించి నేను ఆమె ఇంటికి వెళ్ళాను నేను ఆమె ఇంటికి వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్లో రక్తపు మడుగులో బిట్టు చనిపోయి ఉన్నాడు అతని తలపై ఏదో వస్తువుతో బలంగా కొట్టడం వల్లే చనిపోయాడని అర్థమైంది నేను ఆ ఇంటి మొత్తాన్ని పరిశీలించాను ఆమె ఇంటి మొదటి అంతస్తులో మూడు గదులు ఉన్నాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు గదులు ఉన్నాయి పై అంతస్తుకు వెళ్ళటానికి ఓ మెలకు తిరిగిన ఉన్న మెట్లు ఉన్నాయి అవి ఎక్కి నేను మొదటి అంతస్తుకు వెళ్ళాను సవిత స్వయంగా నడవలేదు కాబట్టి ఆమె మెట్లు దిగి కిందకు రాలేక అక్కడ వీల్చైర్లో కూర్చుండిపోయింది నేను ఆమె దగ్గరికి వెళ్ళి చంపబడిన బిట్టుకి ఎవరైనా ఉన్నారా అని అడిగాను దానికి ఆమె అవన్నీ నాకు తెలీదు అసలు బిట్టు ఎటువంటి మొబైల్ ఫోన్ యూజ్ చేయడు ఎవరికి కాల్ కూడా చేయడు అతనికి సంబంధించిన వాళ్ళెవరూ కూడా ఇంతవరకు తన ఇంటికి రాలేదని చెప్పింది దాంతో మేము రూమ్ అంతా వెతికినా మాకు ఎలాంటి క్లూ దొరకలేదు అందువల్ల మాకు అసలు బిట్టు ఎవరు అతను ఎక్కడి నుండి వచ్చాడన్న వివరాలు తెలియలేదు మొత్తం మీద ఈ కేసులో ఇప్పటిదాకా మాకు తెలిసింది శూన్యం మా దగ్గర ఎలాంటి క్లూ లేదు ఇందులో అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఓ సాధారణ నౌకరిని చంపితే ఎవరికి మాత్రం ఏం లాభం వస్తుంది నాకైతే ఇది కేవలం దొంగతనం కోసం జరిగిన హత్యలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇంట్లో నడవలేని సవిత మాత్రమే ఉంటుంది అదీ కాక ఆమె దగ్గర డబ్బు పుష్కలంగా ఉండటంతో దాన్ని తెలుసుకున్న దొంగ ఆమె దగ్గర నుండి డబ్బు దోచుకోవటం చాలా ఈజీ అనుకుని ఇంట్లో జొరబడి ఉంటాడు అలా ఇంట్లోకి చొరబడగానే మొదటిగా ఇంట్లో అతనికి బిట్టు కనిపించి ఉంటాడు బిట్టు ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేసి ఉంటాడు ఆ ప్రాసెస్లోనే ఆ దొంగ బిట్టూకి దొరికిపోకుండా ఉండాలని అతని తలపై బలంగా కొట్టి పారిపోయి ఉంటాడు ఇదంతా మా ఊహ మాత్రమే కానీ అసలు జరిగిన కథ ఏంటో మీరే కనిపెట్టాలన్నాడు ఇన్స్పెక్టర్ సందీప్ తో ఇన్స్పెక్టర్ దీపాంకర్ చెప్పిన విషయాలన్నీ విన్న సందీప్ ఈ కేసుని నేను ఒక వారంలో సాల్వ్ చేస్తానని ఇన్స్పెక్టర్కి మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు అలా వారం రోజులు గడిచాయి సందీప్ ఇన్స్పెక్టర్కి మాట ఇచ్చినట్లుగా వారంలో ఈ కేసు సాల్వ్ అయిందంటూ వెళ్లి ఇన్స్పెక్టర్ తో చెప్పాడు అది విన్న ఇన్స్పెక్టర్ అయితే బిట్టుని ఎవరు హత్య చేశారో త్వరగా చెప్పండి ఈ సస్పెన్స్ నేను భరించలేనని చాలా ఎగ్జైటింగ్ గా అడిగాడు సందీప్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అసలు చంపబడిన ఆ బిట్టు ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్